జీవో నెంబర్ 1 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు చెలో అసెంబ్లీకి ప్రతిపక్ష పార్టీలు విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో టీడీపీ వామపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. చెలో అసెంబ్లీకి అనుమతి లేదని హెచ్చరించారు. ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లారు పలువురు వామపక్ష టీడీపీ నేతలు. అసెంబ్లీకి వెళ్లే ప్రధాన ప్రాంతాలు కూడళ్లలో భారీగా బలగాలను మోహరించారు పోలీసులు. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇందాక అవినట్లేవు కదా అని జీవో నెంబర్ 1 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు చెలో అసెంబ్లీకి ప్రతిపక్ష పార్టీలు విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, థ్యాంక్ యూ భోగి. ఏదైతే జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని ఈరోజు ప్రధాన డిమాండ్తో అటు టీడీపీ కానీ వామపక్షాలు కానీ ప్రజాసంఘాలు కానీ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న పరిస్థితులు పక్కన ఉన్నాయి. అదేవిధంగా ప్రధాన మార్గాల నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్తారు, ఉన్నతాధికారులు వెళ్తారు. ఈ నేపథ్యంలో ఎక్కడైనా సరే వీళ్ళు వచ్చి అంటే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా అసెంబ్లీని ముట్టడి చేయొచ్చు అనే ఒక ఆలోచన అయితే అధికారుల పోలీస్ అధికారుల ఉంది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా హెచ్చరికలు జారీ చేశారు. మనం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వాళ్ళ ఐడి కార్డు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అటువంటి తనిఖీలు అయితే పక్కాగా చేస్తున్నారు. అయితే నిన్నటి నుంచి అనేక ప్రాంతాల్లో హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో అసెంబ్లీ చలో అసెంబ్లీ యాక్టివిటీకి ఎవరైతే పిలుపునిచ్చారో ఆ నేతలతో పాటు వాళ్ళ కార్యకర్తలను కూడా చాలా మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్లారు, అంటే నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లారు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి వచ్చే ప్రధాన రహదారులన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మనం గుంటూరు వైపు చూసుకుంటే గుంటూరు నుంచి తాడికొండ అడ్ రోడ్డు కానీ అటు అమరావతి కానీ, అదేవిధంగా విజయవాడ వైపు నుంచి చూసుకుంటే తాడేపల్లి కానీ ఈ ప్రధాన రహదారుల నుంచి ఎక్కువ మంది అంటే వచ్చే ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రయాణికుల రూపంలో మారు వేషాల్లో నాయకులు వస్తారనేటువంటి సమాచారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా వాళ్ళు బోర్డర్ దాటకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసు అధికారులు. అదేవిధంగా ఇక్కడ కాజా టోల్గేట్ వద్ద కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. కాజా టోల్గేట్ వద్ద ప్రస్తుతం పోలీసు అధికారులు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకున్నారు, సార్ చెప్పండి ఎంతమంది పోలీస్ సిబ్బంది పాల్గొంటూ ఉన్నారు, తనిఖీలు ఎందుకు చేస్తున్నారు? ఈరోజు జీవో నెంబర్ 1 గురించి రద్దు గురించి అసెంబ్లీ ముట్టడి అనేటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నారు కొన్ని రాజకీయ పార్టీ వారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉందని మా యొక్క పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ కాజా టోల్గేట్లో సుమారు ఒక 40 మంది సిబ్బంది ఉన్నారు, నేనున్నాను, ఇద్దరు ఎస్ఐలు ఉన్నారు. వీళ్ళందరం కూడా మొత్తం కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా చెక్ చేస్తూ ఎవరూ కూడా ఇటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని దాటుకొని అసెంబ్లీకి వెళ్లకుండా క్షుణ్ణంగా చెక్ చేస్తూ ఉన్నారు. మొత్తం అసెంబ్లీ అయితే జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అనుమానితులు ఎవరిని కూడా బయటకు వెళ్ళలేదు. అదేవిధంగా అసెంబ్లీ ప్రాంతానికి చేరుకునే అన్ని ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం అనేది పోలీసులు చెబుతున్నారు. అన్ని వాహనాలను అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఓటు హైదరాబాద్. థ్యాంక్ యూ కృష్ణ. ఇందాక అవినట్లేవు కదా అని